దేశం పరిస్థితి ఎలా ఉందంటే నాకు చాలా చిత్రంగా అనిపిస్తుంది తెలుగుదేశం గురించి ఆలోచిస్తే తెలుగుదేశం 1983 లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి రాజకీయ పార్టీ నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో అప్పటి నుంచి ఇప్పుడు దాకా కాంగ్రెస్ కి వ్యతిరేకంగానే ఉంది ఆ మధ్యన ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసింది చి అని జనం తిట్టారు వచ్చేసాడు ఇవాల పరిస్థితి ఎలా ఉందండి తెలుగుదేశం పరిస్థితి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టినటువంటి తెలుగుదేశం తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే సంకల గుద్దుకోవాలని ఎదురు చూస్తున్నారు ఏందే మీ పరిస్థితి నాకు అర్థం కాలేదు ఎక్కడికి పోయారయ్యా మీరు దిగజారిపోయారా పెరిగిపోయారా ఆలోచించుకోండి తెలుగుదేశ కార్యకర్తలారా చివరికి కాంగ్రెస్ గెలిస్తే సంకల గుద్దుకోవాలనేటువంటి పరిస్థితికి వెళ్ళారు అంటే మీరు పెరిగారా తరిగారా ఆలోచించుకోండి ఎంత నాశనమయ్యారో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాంగ్రెస్ గెలిస్తే సంతోషపడాలనేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వాళ్ళ మీరు దిగజారిపోయారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో అంతగా దిగజారిపోయింది తెలుగుదేశం పార్టీ చివరికి తెలంగాణలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అదృశ్యమైపోయిందో ఆంధ్ర రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ అదృశ్యం కాక తప్పదు పవన్ కళ్యాణ్ గారు అంటాడు మేమిద్దరం కలిస్తే అధికారంలోకి వస్తారంట కలవకపోతే అధికారం రాని చెప్తున్నాడు 2-3% తో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే చాలా అన్యాయం జరిగింది మేమిద్దరం కలుస్తున్నాం మీరు కలిస్తే ఆ 2-3% కాదు 5% పెరిగింది మీ కలయికని ఎవ్వడు హర్షించటం లేదు సహించటం లేదు అది లాజికల్ గా మీరు కరెక్ట్ కాదు అనేది ప్రజల అభిప్రాయం మా అభిప్రాయమే కాదు మీ జన సైనికుల అభిప్రాయం కూడా అంతే పదో పరకో తీసుకొని సీట్లు క్యాష్ తీసుకొని ఆ పార్టీతో కలిసి ఆ పార్టీని గెలిపించాలని నువ్వు పడే తాపత్రయానికి అర్థం లేదనే విషయాన్ని నువ్వు దయచేసి గమనించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు జరుగుతా ఉన్న ఇప్పటికైనా నేను కోరుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నాగార్జున సాగర్ విషయంలో రైట్ కెనాల్ని మన స్వాధీనంలోకి తీసుకొచ్చే విషయంలో నాగార్జున సాగర్ భూభాగంలో తెలంగాణకి చంద్రబాబు నాయుడు గారు అప్పగిస్తే దాన్ని స్వాధీనం చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు తీరుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా ఆర్షించదగినటువంటి అంశం ఇది మన హక్కుల్ని మనం కాపాడుకునే పద్ధతుల్లో ముందుకు వెళ్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ దుష్ట చతుష్టయం ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి రాతలు రాసి ఏదో బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఒక వ్యక్తిని లేదా ఒక చర్యని చట్టబద్ధమైన చర్యని ధర్మమైన చర్యని న్యాయమైన చర్యని బదనాం చేయాలని మీరు రాస్తే మీరు బదనాం అవుతారు తప్ప చేసింది చాలా చిత్తశుద్ధితో చేసినటువంటి అంశం ఇది ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్ ఈవెన్ తెలంగాణలో ఉన్నటువంటి నిజమైనటువంటి వ్యక్తులు కూడా న్యాయమైనటువంటి వ్యక్తులు కూడా ఈ చర్య కరెక్ట్ వారి భూభాగంలో ఉన్నదాన్ని మన పెత్తనం ఏమిటి అని ఒప్పుకుంటున్న దశలో ఈ రకంగా రాయటం చాలా దురదృష్టకరం వీళ్ళందరూ ఆంధ్ర ద్రోహులు ఆంధ్రాకి అన్యాయం చేయాలనుకునే వాళ్ళు తప్ప మరొకరు కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇంకా రోజుకు 0.5 షేరు తగ్గే విధంగా ప్రయత్నం చేయాలి అని అన్నట్టుగా నేను చదివా రోజుకు 0.5 చేయటం కాదు నువ్వు వెళ్ళి కలు చంద్రబాబుతో కలిసి మీటింగులు పెట్టిన తర్వాత నీకు 4% 5% ఉంది చివరికి నీకు 0.5% మాత్రమే ఈ రాష్ట్రంలో నీకు మిగులుతుంది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా అనైతికమైన కలయిక అర్థం లేని కలయిక ఎవరినో ముఖ్యమంత్రి చేయడం కోసమే కలిసే కలయిక ప్రజలు అంగీకరించరు జన సైనికులు అంగీకరించరు నీ అభిమానులు అంగీకరించరు ఇది వాస్తవం ఈ వాస్తవాన్ని నువ్వు తెలుసుకోవడానికి టైం పట్టింది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం అదేమంటున్నాడు 10 ఏదో అన్నాడండి ఇందాక 10 సంవత్సరాల అనుభవం ఉన్న నాకు 10 సంవత్సరాలు రాజకీయ పార్టీ నడిపిన అనుభవం ఉందంట ఆయనకి ఏం నడిపాడు 10 సంవత్సరాలు పాటు నాకు అర్థం కాల 10 సంవత్సరాలు ఏం నడిపావు ఒక సీటు గెలిచావా ఆయన ఎవరో గెలిచాడు ఒక ఆయన కూడా నీ దగ్గర లేడు 10 సంవత్సరాలు నడిపిన తీరేంటో అర్థమవుతుంది ఎంత పర్సెంట్ వచ్చిందో తెలియదు 175 నియోజకవర్గాల్లో 175 మంది క్యాండిడేట్లు లేరు నీకు కొంపదీసి 20-30 ఇస్తే ఆ 20-30 కూడా నీ క్యాండిడేట్లు లేరు తెలుగుదేశం వాళ్ళు తెచ్చుకోవాలి తెచ్చుకుని నువ్వు పోటీ చేయాలి అది నీ పరిస్థితి అలాంటి పరిస్థితి నీ దగ్గర ఉంది ఎప్పుడో సెలవులకి ఇంటికి వచ్చినట్టుగా షూటింగ్ లేని సమయంలో ఆంధ్రాకి వచ్చి 4 పిచ్చికేకలు వేసి 4 గందరగోళాలు చేసి కాలర్ ఎగరేసి జుట్టు బయగి తిప్పి వెళితే ప్రజలు మెచ్చుకుంటారా ఎవరో పిల్లవాళ్ళు పాపం
సినిమా మోదుండోళ్ళు వాళ్ళు ఎల్లేస్తారు కేకలేస్తారు ఆ ఏళ్ళలో కేకలు చూసి ప్రజాదరణ అనుకుంటాయేమో అది కాదు నీకు అసలు ఫుల్ టైం రాజకీయాలు చేయటం నీ వల్ల కాదు అసలు నీకు రాజకీయాలే తెలియదు నువ్వు రాజకీయ నాయకుడు అంతకంటే కాదు ఊరికి నేను పిచ్చి మాటలు చెబుతావు ఇప్పుడు మాట చెబుతావు రేపు మాట చెబుతావు ఇరుండొక మాట చెబుతావు ఇలాంటివన్నీ మా సమసమాజ నిర్మాణం కోసం అని చెప్పి తెలుగుదేశంతో కలిసామంటే ఏం చెప్పాలి నీకు ఏది సమసమాజ నిర్మాణం 14 సంవత్సరాలు సమసమాజ నిర్మాణం చేశారు నువ్వు వాళ్ళతో అదేమంటే కలిసి నడుస్తాడంట వెనక నడవడంట కలిసి నడుస్తామంటే 175లో బై 2 నువ్వు తీసుకుంటావా అసలు 75 తీసుకుంటావా 50కి తీసుకుంటావా నువ్వు వాళ్ళతో పాటు సమానంగా సీట్లు తీసుకుంటే నువ్వు కలిసి నడిచినట్టు తక్కువ తీసుకుంటే వాళ్ళు వెనకాల నడిచినట్టు సింపుల్ అంతే 175లో 50% నువ్వు సీట్లు తీసుకొని వాళ్ళతో పోటీ చేస్తే నువ్వు కలిసి నడిచినట్టు లేదు పాతికో పరకో తీసుకుంటే వాళ్ళ వెనకాల నడిచినట్టు ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం నీకుంది సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత జనసైనికులకు నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత నీకుంది ఆ విషయాన్ని మర్చిపోయి ఏమంటాడు ఇష్టమైతే ఉండండి లేకపోతే పండు అంటాడు మా కలయికి ఇష్టమైతే ఉండండి మేము ప్రేమికులం మేము పెళ్లి చేసుకుంటాం మా తల్లిదండ్రులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లేచి వెళ్ళిపోయి కూడా పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటే నేను చంద్రబాబుతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను ఎవరికైనా ఇష్టం లేకపోతే వెళ్ళిపోయినా పార్టీ నుంచి జనసేన ఉండాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు ఇంకెందుకై ఉంటాం సిగ్గులేక నాకు అర్థం కాలేదు జనసైనికులు నేను వెళ్ళి నాకు జనసైనికుల కన్నా నాకు మేండలు కట్టిన వాళ్ళకన్నా నన్ను ప్రేమించే వారికన్నా నేను గెలవాలని కోరుకునే వారికన్నా నేను ముఖ్యమంత్రిగా కావాలని కోరుకునే వారికన్నా నాకు చంద్రబాబే ముఖ్యం అనుకుంటే ఏందే నాకు అర్థం కాదు ఏముందా చంద్రబాబు దగ్గర 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి మహానుభావుడైనా ఎన్నిసార్లు దోచుకున్నాడు చివరికి జైలుకి వెళ్ళాడు ఎవడ పలకరించినాడు లేడు నువ్వు తప్ప పరపార్టీ వాడు ఏంది క్యాష్ తప్ప ఇంకేమైనా మార్గం ఉందా చెప్పండి నాకు అర్థం కాల సో దుర్మార్గమైన రాజకీయాలు ఇవాళ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆటానికి ప్రయత్నం చేస్తున్నారు మీరిద్దరూ కలిసినా మీరు గెలవలేరు జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు ఇది వాస్తవం జరగబోయేది మీరే చూడండి నువ్వు ఓడిపోతే ఇక్కడ సంగలు గుద్దుకోవాలనుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు ఏంటి నువ్వు 8 సీట్లు పోటీ చేస్తే ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ గెలిస్తే సంగలు గుద్దుకోవాలని చూసేటటువంటి పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోయారంటే సిగ్గున్నా నీకైనాను నీకు సిగ్గటాకు లేదు నీ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సిగ్గుంది వాళ్ళు ఆలోచించుకుంటారు వాళ్ళు నిర్ణయించుకుంటారు దానిలో సందేహం లేదు ఇంకా ఇది సినిమా అనుకుంటున్నాడు యుద్ధం చేయడానికి డూపులు పెట్టి అసలు నీకు అసలు యుద్ధం చేయడం నీకెట్ట వచ్చా పవన్ కళ్యాణ్ నువ్వు ప్యాకేజీలు తీసుకుని ఎవడికో ప్రాణాసారం పట్టం వచ్చు తప్ప అసలు నీకు యుద్ధం చేయడం ఎప్పుడు వచ్చాయా మైకి ముందు యుద్ధం చేయడం తప్ప ఊరికే కేకలేయడం తప్ప నీకు యుద్ధం చేయడం వచ్చా అసలు ఊరికినే బొమ్మలు పెట్టుకోవడం తప్ప నువ్వు నిజంగా యుద్ధం చేయటమే వస్తే ఈ 10 సంవత్సరాలు నువ్వు ఎక్కడ యుద్ధం చేసావా మైకి ముందు తప్ప చెప్పు ఎక్కడ చేసే యుద్ధం మైకి ముందు తప్ప అదేమంటే చదువులో బొమ్మ వేసుకుంటాడు ఇవన్నీ బూరికి నేను పుస్తకాలు చదివి పుస్తకాల్లో ఉన్న సాహిత్యాన్ని బుర్రలో ఎక్కించుకొని ప్రాక్టికల్గా చేయలేక మానసికంగా ఇబ్బంది పడే ఒక మానసిక రోగిలాగా ప్రవర్తిస్తున్నాడు తప్ప యుద్ధం చేయటం చంద్రబాబుకి ఏమి తెలుసు అని అడుగుతా పవన్ కళ్యాణ్కి ఏమి తెలుసు అంటున్నా చంద్రబాబుకి యుద్ధం చేయటం తెలియదు పవన్ కళ్యాణ్కి యుద్ధం చేయటం తెలియదు వీళ్ళిద్దరు మ్యానిపులేటర్స్ మ్యానిపులేట్ చేసి రాజ్యాధికారం పొందాలని ప్రయత్నం చేసే వాళ్ళకి రాజ్యాధికారం రాదు ఈ రోజుల్లో గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా యుద్ధం చేయాలి శ్రమ పడాలి ప్రజల కోసమే బ్రతకాలి ప్రజల కోసమే జీవించాలి ప్రజల కోసమే పరిపాలన చేయాలి అలాంటి వాళ్ళనే ప్రజలు గమనిస్తారు ఎన్నుకుంటారు అనేది ఇంతకుముందు జరిగిన సత్యం అది కూడా గమనించమని మనవి చేస్తున్నాం.